అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాల్లోకి మరొక 3 గంటల్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు మనకు ఒకేసారి ఖాతాల్లోకి 28,500 రూపాయలను జమ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట. ఇక ఎవరికి డబ్బులు జమ అవుతుంది, ఎందుకు జమ చేస్తున్నారనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలు అయితే చూసేద్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుందండి. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఇంతవరకు కూడా కొన్ని పథకాల డబ్బులు అయితే రైతులకు జమ కాలేదు, ఆ పథకాలకు సంబంధించి ఒకేసారి రైతుల ఖాతాల్లోకి 13,500 రూపాయలు, అంటే రైతు భరోసా పిఎం కిసాన్ కింద 13,500 రూపాయలను అయితే వేస్తుంది. అలాగే మిచాంగ్ తుఫాను ప్రభావంతో చాలామంది రైతులైతే వారి యొక్క పంటలను అయితే నష్టపోవడం జరిగింది. ఇక అటువంటి రైతులందరికీ కూడా మనకు మిచాంగ్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన వారందరికీ కూడా ఎకరానికి 15,000 రూపాయల చొప్పున డబ్బులైతే వేస్తుంది. ఇక ఒకేసారి సంక్రాంతి కనుకగానే మరొక 3 గంటల్లో ఈ డబ్బులైతే రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఒక 13,500 మరియు 15,000 మొత్తం 28,500 రూపాయలను మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి కంప్యూటర్ బటన్ అనేది నొక్కి వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులైతే వేయనున్నట్లు కీలక ప్రకటన అయితే చేశారు. కాబట్టి ఎవరైతే ఈ పథకాలకు అర్హత ఉందో, అలాగే గతంలో డబ్బులు ఎవరికైతే రాలేదో వారందరూ కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు అనేటివి చెక్ చేసుకోండి. మీకు మరొక 3 గంటల్లో అయితే ఈ డబ్బులు అయితే జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇది తాజా అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి.